కరోనా లైఫ్ స్టైల్ తో పాటు ఆహారపు అలవాట్లను మార్చేసింది. జంక్ ఫుడ్ ను ఇష్టపడేవారు సైతం హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ పోషకాహారాలు ఉన్న ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. టేస్ట్ కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నగరవాసులు మిల్లెట్స్ ఫుడ్ ను తెగలాగించేస్తున్నారు. సిటీ వాసుల టేస్ట్ కు అనుగుణంగా నగరంలో కొత్త కొత్త హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక్రిసాట్ సర్వేలో తేలింది. అందులో సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, జొన్నలు, ఊదాలు, వరిగెలు, అరికెలు వంటివి అత్యధికంగా తింటున్నారు. ఈ చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా పట్టణాలకే పరిమితమవుతుంది. ఇక్రిసాట్ అనే సంస్థ వివిధ రాష్ట్రాల్లో సుమారు 15,500 మందిపై అధ్యయనం నిర్వహించింది. దీనిలో 58% మంది ఆరోగ్యంగా ఉండేందుకు, మరో 15% మంది బరువును తగ్గించుకునేందుకు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. 38% మంది మారుతున్న జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది. అర్బన్ ప్రజలతో పోలిస్తే గ్రామీణుల్లో మిల్లెట్స్ పై అవగాహన లేదంటున్నాయి సర్వేలు. గ్రామాల్లో పండించే చిరుధాన్యాలపై అవగాహన లేక వారు తీసుకోవడం లేదని, దీంతో గ్రామాల్లో పోషకాహార లోపం వెంటాడుతుందని తేలింది. నేను గత 7 సంవత్సరాల నుంచి మిల్లెట్ పదార్థాలకి నేను రోజువారీగా తీసుకుంటున్నా. దీంట్లో ఆయాసం కానీ నీరసం కానీ మరి ఆరోగ్యం బాగుంటుంది, తేలికదనం ఉంటుంది, మంచి జీర్ణశక్తి అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కొత్త జబ్బులు దరిదాపు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 1.5 ఇయర్ నుంచి కోవిడ్, ఈ కోవిడ్లో ప్రత్యేకంగా ఈ మిల్లెట్స్ తీసుకోవాలనేటువంటి డాక్టర్లకు అడ్వైస్. నేను ఎవ్రీ వీకెండ్ వచ్చి ఇక్కడనే తింటాను. బేసికల్ ఏంటంటే ఇక్కడ ఇంట్లో వండుకోలేము, కానీ ఇక్కడ మిల్లెట్స్, అన్ని మిల్లెట్స్తో ఇడ్లీ, దోశ, తర్వాత ఆల్ ఎన్ని 6 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్తో చేస్తున్నారు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇడ్లీ రాగితో చేస్తున్నారు, కుర్ర దోశ, తర్వాత సామాలతో కిచడీలాగా చేస్తున్నారు, ఉప్మాలాగా చేస్తున్నారు, డిఫరెంట్ వెరైటీస్, సాంబారు చట్నీ, తర్వాత ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి. కాస్ట్ వైజ్ కూడా నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడ ఈ కాస్ట్కి బ్రేక్ఫాస్ట్ దొరకదు. 6 రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. చిరుధాన్యాలతో చేసిన టిఫిన్స్కు ఆదరణ పెరుగుతుంది. వృద్ధులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు ఇష్టంగా తింటున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు, వరిగెలు వంటి చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్స్కు డిమాండ్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాల నుంచి కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. శరీర బరువు తగ్గించుకోవాలన్నా, శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలన్నా చిరుధాన్యాలు దిక్కంటున్నారు. యువత సైతం జంక్ ఫుడ్కు దూరంగా మిల్లెట్స్ ఆహారానికి దగ్గరవుతున్నారు. ట్రెండ్కు తగ్గట్టుగా జనాల ఇష్టాన్ని గమనించిన కొందరు హోటళ్ల నిర్వాహకులు సరికొత్త థీమ్స్తో రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. తక్కువ ధరలోనే పసందైన మిల్లెట్స్ ఆహారాన్ని అందిస్తున్నారు. ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటున్నారు. కరోనా కాలంలో మిల్లెట్స్కు బాగా డిమాండ్ పెరిగిందంటున్నారు హోటళ్ల యజమానులు. బఫెట్ బ్రేక్ఫాస్ట్ను రాగి ఇడ్లీ, కొర్రదోశ, సామ కిచడి, అరికెల పొంగల్, ఊదల ఉప్మాతో అదరగొడుతున్నారు. వనస్థలీపురంలోని నయా మిల్లెట్స్ హోటల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం 60 రూపాయలకే బఫెట్ అందిస్తుంది. 5 రకాల టిఫిన్స్ ను సర్వ్ చేస్తుంది. టేస్ట్ బాగుందని ఇంత తక్కువ ధరలో ఇన్ని రకాల టిఫిన్స్ అందిస్తుండడంతో కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాదీ బిర్యానీని సైతం మిల్లెట్స్ తో తయారు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ హోటల్. రోజు రోజుకు మిల్లెట్స్ ఆహారం వైపు సిటీ జనాలు అడుగులు వేస్తుండడం శుభ పరిణామమని చెప్పచ్చు. జనరల్గా మిల్లెట్స్ అనేవి మన ఆరోగ్యానికి, మన నేను రెగ్యులర్గా కాదర్వలి కానీ ఆయన వీరమాత అవన్నీ చూస్తుంటాను సార్, అవన్నీ ఇన్స్పైర్ అయ్యే ఇక్కడ రావడానికి జరిగింది. మిల్లెట్స్ వల్ల మనకు బీపీ కానీ, షుగర్ కానీ, కాన్స్టిపేషన్ కానీ అన్నీ జీరో లెవెల్లో మెయింటైన్ అవుతాయి సార్. మిల్లెట్స్ అనేది ఎవరైనా సరే, యాక్చువల్లీ ఒక 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ కంపల్సరీగా మిల్లెట్స్ ఫుడ్ తీసుకుంటే సగం రోగాలు అక్కడే నయమైపోతాయి సార్. ముఖ్యంగా అసలు రోగాలు వచ్చే పరిస్థితి అనేది ఉండదు సార్. ఈ షుగర్ అనేది యాక్చువల్లీ సౌత్ ఇండియాలోనే 1, హైదరాబాద్ షుగర్కి హబ్ ఇది. షుగర్ ఎందుకు వస్తుంది సార్? అసలు మనం వైట్ రైస్ తినడం వల్ల షుగర్ వస్తుంది, మనం ఆయిల్స్, ఫుడ్స్ ఇవి తినడం వల్ల వస్తుంది. ఇదంతా ఎక్సలెంట్ ఫుడ్. ఇది షుగర్ కానీ బీపీకి కానీ మిల్లెట్స్ వల్ల
చక్కటి ఆరోగ్యం సార్. ఈ యూత్ అంతా ఏంటంటే జంక్ ఫుడ్ ఒకసారి అలా తినడానికి టేస్టీగా ఉంటుంది సార్, కానీ దాని వచ్చే పరిమాణాలు అనేది పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు, ఒకసారి 50 ఏళ్ళు దాటిన తర్వాత అర్థమవుతుంది. పొంగల్ చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఫుడ్ పొంగల్. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మిల్లెట్స్తో కూడా చేశారు. కానీ మిల్లెట్ అంటే చాలామంది చాలా టేస్ట్లో అంత మంచిగా ఉండదు అనుకుంటారు, కానీ ఇక్కడ మిల్లెట్స్తో చేసినా ఇంత బాగుంటుంది టేస్ట్. అందుకే నా ఫేవరెట్ పొంగల్ ఐటెం ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు ఇక్కడికి వస్తా పొంగల్ తినడానికి. ఇక్కడైతే ఫస్ట్ టైం ట్రై చేయడము అండ్ టేస్ట్ బాగుంది. లైక్ నార్మల్గా అయితే మనం ఇడ్లీ అవి బయట కూడా తింటాము, బట్ ఇక్కడ మిల్లెట్స్తో చేయడం కొంచెం డిఫరెంట్ అనిపించింది టేస్ట్. అండ్ ఇట్స్ ఆల్సో నైస్ అండ్ సాంబార్ కూడా చాలా బాగుంది. హెల్త్ వైజ్ ఇట్స్ గుడ్ కాబట్టి, మిల్లెట్స్ ఎట్లయినా మంచిది కాబట్టి హెల్త్కి. ఇన్ని వెరైటీస్ లైక్ మిల్లెట్స్లో ఉంటే లైక్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా బాగుంది. బనసలిపురంలో నయా మిర్చి నైన్ ది మిల్లెట్ హోటల్ అని స్టార్ట్ చేశాము. లాస్ట్ గత కరోనా రాకముందు స్టార్ట్ చేశాము, కరోనా తర్వాత లాక్డౌన్ అయింది, మళ్ళీ లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాము. చేసినాక పబ్లిక్లో చాలా అవేర్నెస్ వచ్చి మిల్లెట్స్ మీద హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువై చాలా బాగా మిల్లెట్స్ని ఆదరిస్తారు అందరూ. సో మిల్లెట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్, ఇంట్లో ఏదైతే మిల్లెట్స్ తోటి చేసుకోలేరో కష్టంగా ఉంటుందో, మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఏదైతే మనం డైలీ రైస్తో చేయగలుగుతామో అవన్నీ కూడా మిల్లెట్స్తో చేయడం జరుగుతుంది. ఉదయాన్నే టిఫిన్ నుంచి స్టార్ట్ చేసుకొని రాత్రి వరకు లంచ్లో డిన్నర్లో కూడా రాగి సంగటి, తర్వాత ఈవెన్ సాంబార్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ, ఈవెన్ ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా మిల్లెట్స్ తోటే చేస్తున్నాం. జమానా మారుతుంది, సిటీ వాసుల్లో ఆరోగ్యంపై స్పృహ కూడా పెరుగుతుంది. తినే అలవాట్లను మార్చుకుంటూ సంప్రదాయ చిరుధాన్యాల ఆహారంపై మక్కువ పెంచుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే సిటీ నలువైపులా కొత్త కొత్త రెస్టారెంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. సో జనాల టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ను అందిస్తూ వాళ్ళ మన్ననలను సైతం పొందుతున్నాయి. అయితే సిటీ వాసుల్లో మిల్లెట్స్ ఆహారంపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిపై అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.